ఇంత దూరం తీసుకొచ్చి పడేశారు మమ్మల్ని. వాడు నా చేతికి దొరకాలి. అవును సార్, మీరు ఎవరన్నా ప్రేమించారా? ఏ ఇప్పుడు ఆ సోదంత ఎందుకు? నడు, ఏదో ఒకటి మాట్లాడాలిగా సార్. కనీసం ఎవరిని ఇష్టపడలేదా? ఇష్టపడ్డామా? ఇష్టపడితే ఇక అంతే. మీ కులమోళ్ళనేనా లేక వేరే కులమోళ్ళని కూడా ఇష్టపడ్డారా? వేరే కులం వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళల్లో ఎవరైనా పెళ్లి చేసుకోవాలని ఆశ కలిగిందా మీకు? అంటే వాళ్ళలో ఒకరిని పెళ్లి కూడా చేసుకోవాలనిపించింది. అయ్యా అయ్యా, ఇది చాలా ప్రమాదకరమైన ప్రదేశం అయ్యా. ఏంటి, ఏమైంది? ఇక్కడ నక్సలైట్లు ఉంటారు. తొందరగా పదం, రండి 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 రండి, తొందరగా అయ్యో, సూపర్ గా కాల్ చేశారు. అయ్యో రండి అయ్యా, రండి అందరూ చంపేస్తారు అయ్యా. రండి వే రండి బాబు, రండి వే రండి 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 పదండి. ఎవరు వాళ్ళు అయ్యా? ఈ ప్రాంతంలో మావోయిస్టులు అందరూ కలిసి ఒకరిని కాపలా పెట్టారయ్యా. వాళ్ళు తప్ప ఎవరు కనిపించినా కాల్చి చంపేస్తారయ్యా. అవునా? ఇదంతా తెలిసి మీరు మాతో ఎందుకు వచ్చారు? ఈ విషయం మీకు తెలియకుండా తీసుకెళ్దాం అనుకున్నామయ్యా. అయ్యగారు పడిపోయినందువల్ల అలా జరిగిపోయింది అయ్యా. అయ్యో క్షమించండి, ఇంకా నా వల్ల కాదయ్యా, నేను ఇక్కడే చచ్చిపోతాను. మీరందరూ ఇక్కడే ఉండండి, నేను ఒక్క నిమిషంలో వాడి బాడీ తీసుకొస్తాను. వస్తున్నాడు, వచ్చేస్తాను. ఏమయ్యా, ఇతన్ని తీసుకొని మీరు బయలుదేరండి. మా సంగతి జాగ్రత్తగా వెళ్ళండి అయ్యా. మీరు వెళ్ళండి, మన కోసం వచ్చి ఇలా అయిపోయారు. పద బయట వాళ్ళని తీసుకొచ్చి మన స్టూడెంట్స్ కొట్టిస్తావా? ఆ అమ్మాయిని టార్చర్ పెడుతున్నాడని బాగా ఏడ్చిందేనా? పైగా ఇతనికి మీరే సపోర్ట్. ఏంటి అమ్మాయా? అవునేంట్రా, అమ్మాయిల మ్యాటర్లోకి ఎంటర్గానని నా దగ్గర వేరేలాగా చెప్పాడు యాదవ్వా. సరే, ఇకపై ఔటర్స్ కాలేజీలకి ఎంటర్ కావద్దు, జాగ్రత్త. ఆ అమ్మాయిని నేను సిన్సియర్గా లవ్ చేస్తున్నారా? రే, అబ్బాయిలు సిన్సియర్గా ప్రేమిస్తే అమ్మాయిలు సీరియస్గా రిజెక్ట్ చేస్తారు. అందుకే నేను అమ్మాయిల మ్యాటర్లోకి ఎంటర్ గాను. ఏయ్ వెళ్ళండి. మే ఐ కమ్ ఇన్ సార్? ఎస్ కమ్ ఇన్. శివ ఎందుకు లేటు? బైక్ పంచర్ అయింది సార్. క్లాస్ సగం అయిపోయింది, ఇప్పటిదాకా తిరిగి వస్తే ఎలా? సరే వెళ్ళు. అదేదో మొబైల్లో యాప్ చెప్తే మేమే చూసుకుంటాం కదా. ఏయ్, మీరు మొబైల్లో ఏ యాప్ చూస్తారో నాకు తెలుసు, ముందు క్లాసు కాన్సన్ట్రేట్ చేయి. అందరూ నోట్ చేసుకోండి, ఈరోజు
మన క్లాస్ లో ఒక కొత్త అమ్మాయి జాయిన్ అవుతుంది. ఎలా ఉంటుంది సార్? ఆ అమ్మాయి ఎలా ఉంటుందిరా? అదే సార్, అమ్మాయి ఎలా ఉంటుందని అడిగా. ఏయ్, నువ్వు ఏ సెన్స్ తో ఆడుతున్నావు నాకు బాగా తెలుసు. ఆ అమ్మాయి బ్యాక్గ్రౌండ్ చాలా పెద్దది, తర్వాత నీ ఇష్టం. ఏ అబ్బాయిలు అందరూ జాగ్రత్తగా ఉండరా. మామా, బ్యాక్గ్రౌండ్ పెద్దదంటరా? బ్యాక్గ్రౌండ్ అంటే అది కాదురా, వాళ్ళ నాన్న బ్యాక్గ్రౌండ్ పెద్దదని. అమ్మో, రే రే రే, ఆగండ్రా ఆగండి, అరే ఆగండ్రా, ఆగండి ఆగండి, ఆగండి 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 ఆగండి, ఆగు 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 ఆగు. అరే ఒక్కొక్కరు పేర్లు చెప్పండి. అరే కుస్మాకర్ అనే పేరుతో మన క్లాస్ లో ఎవరు లేరు కదరా. హలో, బీకామ్ ఫైనల్ ఇయర్ క్లాస్ ఎక్కడా? ఏ ఎక్కడా? ఓకే, థ్యాంక్స్. ఎక్స్క్యూజ్ మీ సార్. కమ్ ఇన్. స్టూడెంట్స్, ఈ అమ్మాయి పేరు సంధ్య. వెళ్ళి కూర్చోమ్మా. థ్యాంక్స్. లెట్స్ కంటిన్యూ ద క్లాస్. ఎగ్జామ్స్ రావు, ఏం రావు. ఓకే స్టూడెంట్స్, వి విల్ కంటిన్యూ ద క్లాస్ టుమారో. ఓకే, బాయ్. సెకండ్ ఫస్ట్ నేనే ఇవ్వాలి. హలో సంధ్య. ఎవడు వాడు? అతని పేరు శివ. అమ్మాయిలంటే అస్సలు పడదు. తనకి చాలా మంది అమ్మాయిలు ట్రై చేశారు, కానీ సారిక 3 ఇయర్స్ నుండి లవ్ చేస్తుంది. కావాలంటే చూడు, ఇప్పుడు తను వస్తుంది. You are my sexy baby. Hi, good morning. You are my hearty baby. Ninne, ittu chudu. You are my crazy. Chusta chusta. Ee samacharame last final year. హలో, ఏయ్, ఎక్కడికి వెళ్ళావురా? తొందరగా రా. హాయ్, ఐఎమ్ సంధ్య. ఇందాక క్లాస్లో చెప్పారు కదా. హలో, నాకు థ్యాంక్స్ చెప్పనే లేదు. థ్యాంక్సా? ఎందుకు? నువ్వు చదువుతున్న డిగ్రీ నేను పెట్టిన భిక్షే. ఏం, నీ బాబు ఏమైనా ఫీజు కడుతున్నాడా నాకేంటి? ఒకసారి బాగా ఆలోచించు, బాగా చూడు నన్ను. అమ్మాయిలాగే ఉన్నావుగా. చూడమంటే అలా కాదు, ఆలోచించి చూడమన్నా. హలో సీనియర్ సిటిజన్. ఈ వర్డ్ ఎక్కడో విన్నట్టుంది. శివ, స్లిప్ లో ఏమైనా తెచ్చుంటే రాసుకోరా. లేదు సార్, కష్టపడి ఇంపార్టెంట్ క్వశ్చన్లు అన్నీ చదివాను సార్, ఒక్కటి రాలేదు సార్. అవి క్వశ్చన్లే చదివావా, ఆన్సర్లు కూడా చదివావా? ఆన్సర్స్ చదివాను సార్. బుక్స్ లో ఉన్నవన్నీ ఇంపార్టెంటే రా, ఈసారి పాస్ కాకపోతే నీ చాప్టర్ క్లోజ్ రా, నెక్స్ట్ ఇయర్ సిలబస్ మారిపోతుంది. ఏదో చెయ్యి. కొంచెం పేపర్ చూపిరా, రాసుకుంటా. అన్నా, నేనే క్వశ్చన్ పేపర్ రాస్తున్నా. Mm-hmm.
సీనియర్ సిటిజన్. ఇది చూసి రాసుకో. నేను అమ్మాయిల దగ్గర చూసి రాసుకోను. అబ్బో దీనికేం తక్కువ లేదు. కరెక్షన్ చేసేవాళ్ళకి అవేవీ తెలీవు. పర్వాలేదు తీసుకో. నీ ఓవర్ యాక్షన్ అప్పి రాసుకో. ఈ సంవత్సరం మిస్ అయితే లైఫ్ లాంగ్ పాస్ అవ్వు. పర్వాలేదు రాసుకో. అయితే ఎవరు చెప్పవు కదా. ఏ సంధ్య అంటే సీక్రెట్, సీక్రెట్ అంటే సంధ్య. రాసుకో. థ్యాంక్స్. అక్కడ చూడరా. సారీ సారీ, ఈ విషయం ఎవరికి చెప్పకు. అక్కడే వెయిట్ చేస్తున్నా, పట్టించుకోకుండా వెళ్ళిపోయావు. ఒక థాంక్స్ చెప్పి వెళ్ళొచ్చుగా. ఓహో సారీ, మర్చిపోయానా. థాంక్స్. ఏ ఎవరికి కావాలి నీ బోడి థాంక్స్. ప్లీజ్, ఇవి చేతులు కాదు, నువ్వే చెప్తే చేస్తా. సరే సరే, నాకు బోర్ కొట్టేంత వరకు రోజు వచ్చి థాంక్స్ చెప్పు. ఓకే ఓకే, బాయ్. ఓయ్ చెప్పు. థాంక్స్. ఓకేనా. నేను చదువుతున్న డిగ్రీ, మీరు పెట్టిన భిక్ష, థాంక్స్ అని నవ్వుతూ చెప్పాలి. ఓకే. అలాగే చెప్తాలే. సరే సరే, వాళ్ళకి డౌట్ వస్తుంది, ఈ బుక్ లో ఏదో చూడు. ఏరు ఎవరు లేరు వీళ్ళందరూ, జంగ్లీ వీళ్ళందరూ. లేజర్ టైం దొరికితే చాలు, మొత్తం బయటికి పోతారా. ఇదిగో. ఏంద్రా రాక రాక నా పేరు వచ్చింది చూడు. కంగ్రాట్స్ మామా, ఎంజాయ్ రా మామా, ఎంజాయ్ మామా. ఎందుకు బిర్యానీ నీకు, బిల్లు నాకా? వీడి పెరగ వచ్చింది. అమ్మా అమ్మా, అన్న ఎలా పుట్టాడు? ఆ దేవుడు ఇచ్చాడు నానా. మరి నేను? నిన్ను కూడా దేవుడే ఇచ్చాడు. అందరినీ దేవుడే ఇస్తే శంకరన్న ఏమన్నా డమ్మీనా? పిల్లల ముందు ఎలా మాట్లాడాలో తెలీదా నీకు? వదండ్రా. అయినా ఇవన్నీ మనకెందుకు లేరా? ఇక్కడ ఆగండి. థ్యాంక్స్. ఈరోజు నేను చదువుతున్న ఈ డిగ్రీ మీరు పెట్టిన భిక్షే. వేరే దేనికో అనుకున్నా, అది చెప్పడానికి ఇంత దూరం రావాలా? క్లాస్లోనే చెప్పొచ్చుగా. క్లాస్లో చెప్తే మన ఇమేజ్ ఏం కావాలి, అందుకే ఇక్కడికి తీసుకొచ్చి చెప్తున్నా. ఇట్స్ ఓకే. ఈరోజు నేను చదువుతున్న ఈ డిగ్రీ మీరు పెట్టిన భిక్షే. రోజు ఇక్కడికి వచ్చి మాట్లాడుకుంటాడు, ఏం మాట్లాడుకుంటాడో తెలియదు. నేను చెప్తే వినలేదు కదా నువ్వు, చూడు. ప్రతాప్ రెడ్డి కూతురు సంధ్యరా, శివగాడితో కాలేజీలో ఎక్కువ క్లోజ్ ఉంటుందిరా. వాడితోనా? దగ్గర అదిరింది. హలో సంధ్య, ఐఎమ్ సుబ్బారెడ్డి, సైన్స్ గ్రూప్లో ఫైనల్ ఇయర్ చదువుతున్నా. డిగ్రీ ఫినిష్ అవ్వాలనే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా. సో వై ఆర్ యు టెల్లింగ్ టు మీ? మరి చేసుకోబోయే అమ్మాయికి తప్ప మరెవరికి చెప్పమంటావు? నిన్ను చూడగానే ఫిక్స్ అయిపోయా నిన్నే పెళ్లి చేసుకోవాలని. ఐ లవ్ యూ. సారీ, నాట్ ఇంట్రెస్టెడ్. నేనంటే ఇష్టం లేదా, లేదా లవ్ చేయడమే ఇష్టం లేదా? ఆగు. Oh!
అమ్మాయిల గొడవలకు నువ్వు రావు కదా, ఎందుకు వచ్చావు? అమ్మాయిల గొడవలకు రానని చెప్పాను కానీ అమ్మాయిలకి ఏదైనా ప్రాబ్లం వస్తే చూస్తూ ఊరుకుంటానా? ఈ అమ్మాయికి ఏదైనా ప్రాబ్లం జరిగితే ఎవ్వడిని వదిలిపెట్ట, జాగ్రత్త. చూడరా లవ్ స్టార్ట్ అవుతుంది. క్రియేట్ ఏ కంపెనీ ఇన్ టాలీ సార్. కొద్దిగా అర్జెంట్ వర్క్ ఉంది, బయటకు వెళ్ళాలి. అటెండెన్స్ వేయగానే వెళ్ళిపోవడానికి ప్లాన్ చేస్తారు, వెళ్ళాలా చెప్పు. 10 రోజులు ఆబ్సెంట్ వేస్తాను, కూర్చో. ఎప్పుడు చూడు ఎస్కేప్ కావడానికి ప్లాన్ చేస్తారు, రాత్రంతా ప్రిపేర్ అయ్యి వస్తే ఎస్కేప్ అయిపోతారు. హలో హలో హలో, రావడమే లేటు, పైగా పర్మిషన్ లేకుండా వస్తున్నా లోపలి. సారీ సార్, సారీ సార్, మీరున్న చూడలేదు సార్, ఇప్పుడే పర్మిషన్ వెళ్ళా సార్. సారీ సార్. రాణి చెప్తా, ఇంటికి పంపించేస్తా. ఏం ఒక్కొక్కడు వేషాలు వేస్తున్నాడు, అంతా మీ ఇష్టం అయిపోయిందా? ఎస్ కమీన్. ఏ గిరి, నువ్వు వెళ్ళి చూడు. అలాగే సార్. వాడు జంపు సార్. ఏ మామా, కొంచెం బూస్టప్ చేయాలరా, వాడిని మంచి చూసుకోవాలరా మనం. అరే మన అందరిలో అమ్మాయిని పట్టేసింది వాడేరా, వాడు సూపర్ రా. వీళ్ళేనా ఫ్రెండ్స్, వీళ్ళు ఎవరికి లవర్ లేదు మన తప్ప. రా నీకు పరిచయం చేస్తా. ఏంట్రా కడుపు గాలిన కొంప వస్తుంది, కుడుకుంటున్నారే నాకు లవర్ దొరికిందని. కంగ్రాట్స్ మా. నిజమే ఈ గిఫ్ట్ మనకి దా పొగుడి. ఈ పూలు నీకే. అయ్యో సిస్టర్, వీడు మిమ్మల్ని మామూలుగా లవ్ చేయలేదు, పడుకున్నా లేచినా బైక్ లో వెళ్ళినా నీకు చంపేసాడు అనుకో మమ్మల్ని. తనకి ఐస్ క్రీమ్ ఇష్టము అలా ఇలా అని చెప్పి అసలు సంజు అలా సంజు ఇలా అని చావుడు. సంజు అవును సిస్టర్, కొంప ముంచారు కదరా. మోసం చేసావు కదా, నా దగ్గరికి రావద్దు. ఇంకా చెడదొబ్బారు కదరా, చెత్తనా కొడగలరా. ఇప్పుడు ఆపియారా, లేక నాకు ఒక అమ్మాయిని సెట్ చేసుకుంటే చెడదొబ్బో కదరా. రే నువ్వు వేరే అమ్మాయిని లవ్ చేస్తుంటే మాకెలా తెలుస్తుందిరా, నువ్వు ఎప్పుడు సంజు గురించే చెప్తావు కదా. అందుకే ముందే చూపించాలి, ఫ్రెండ్స్ దగ్గర ఏం దాచొద్దు. ఇట్స్ ఓకే రకుల్, వాటర్ తాగు. కొత్త క్యారెక్టర్. హలో గురు. హలో నమస్కారం, ఎలా ఉన్నారు? నువ్వు నేను గుర్తురాలేదా? అదే ఆ రోజు పాపం ఒంటరిగా తాగుతున్నాడంటే లవ్ ఫెయిల్ అయినట్టేరా. అవునరా, ఏమైంది బ్రదర్? లవ్ ఫెయిల్యూర్ అన్నా. ఆ అమ్మాయిని చాలా సిన్సియర్గా ప్రేమిస్తున్నా అన్నా. తన ప్రేమలో పడ్డాక చదవాలన్నా కష్టంగా ఉంది అన్నా. గంటలు గంటలు కూర్చొని తన గురించి ఆలోచిస్తున్నానన్నా. ఆ అమ్మాయి నన్ను లవ్ చేయకుంటే నేను పిచ్చోన్ అయిపోతా అన్నా. ప్లీజ్ అన్నా, ఏదన్నా ప్లాన్ ఉంటే చెప్పన్నా. నువ్వు సిన్సియర్గా ప్రేమించావు కాబట్టి ఇప్పుడు ఎలా చెప్పావో అలాగే అమ్మాయి దగ్గరికి వెళ్ళి చెప్పు, ఖచ్చితంగా నీ లవ్ యాక్సెప్ట్ చేస్తుంది. కానీ ధైర్యంగా అమ్మాయిని ప్రేమించినప్పుడు ధైర్యంగా చెప్పే వాళ్ళనే ఇష్టపడతారు అమ్మాయిలు. నువ్వు వెళ్ళు బ్రదర్, నీ లవ్ సక్సెస్ అవుతుంది. సార్ గురు సూపర్, మీరు చెప్పినట్టే వెళ్ళి ధైర్యంగా లవ్ ప్రపోజ్ చేశా, నా లవ్ సక్సెస్. థ్యాంక్స్ గురు. మీరు నా ప్రేమకి లవ్ గురు, లవ్ గురు మీరే. అంతే బ్రదర్, నేనెప్పుడు లవ్ను నిలబెట్టేవాన్నే కానీ చెడగొట్టేవాన్ని కాదు. నీ వల్ల మా వాళ్ళకన్నా తెలిసింది, వెళ్ళి పెళ్లి చేసుకుని పిల్లలకనే ప్రోగ్రామ్ లో ఉండు, వెళ్ళు. అది నన్ను చూసి ఎందుకు చెప్తున్నావు? సరే గురు నేను వస్తా. మీరేదో డీప్ డిస్కషన్ లో ఉన్నట్టున్నారు. ఆ అమ్మాయి ఎవరో ఇప్పటికైనా చెప్తావా లేదా? చెప్తాను పెళ్లి తర్వాత డైరెక్ట్ గా. థ్యాంక్స్ గురు, నేను వెళ్ళొస్తా. థ్యాంక్ యూ, వెళ్ళు. సభకు సెలవు మరి. అది నీ మిస్టేకేరా, ఇప్పటికైనా తెలుసుకోరా. సంధ్య ఎక్కడికి వెళ్తున్నావు? ఈ బైక్ లో వచ్చిన అతనికి ఏమైంది? ఎక్కడ అతను? వయసు కుర్రాడమ్మా, ఇప్పుడే అంబులెన్స్ తీసుకెళ్ళాడు. డాడీ ఏంటమ్మా కంగారుగా ఉన్నావు? డాడీ మీరు వెళ్ళండి, శివాకి యాక్సిడెంట్ అయింది, నేను వెళ్ళి చూసి వస్తా. అరే ఫంక్షన్ కి లేట్ అవుతుంటే నువ్వేంటమ్మా శివా శివా అంటున్నావు? అవతల నా క్లాస్మేట్ కి యాక్సిడెంట్ అయిందంటే ఫంక్షన్ ఏంటి డాడీ? వాడేమైనా మన బంధువా, చస్త చేస్తాను రా.
అరే నువ్వు వచ్చి కూర్చో. మీరు వెళ్ళండి, నేను చూసి వస్తాను. ముందు వచ్చి కూర్చో. ఏయ్ సంజ, ఎంత అహంకారం. ఏయ్ పోనిరా. చెప్తే వింటే. శివ ఎక్కడున్నా? నీకేం కాలేదు కదా? నాకేమైంది? చూడు బానే ఉన్నాగా. ఇలాంటి బైక్ యాక్సిడెంట్ అయి రోడ్డు మీద పడి ఉంటే నీకేమైందో అని టెన్షన్ పడ్డా. థాంక్ గాడ్. ఎక్కడ చూసావు? నీ బైక్ నంబర్ కూడా చూసానే. బాగా ఆలోచించు. యాక్చువల్లీ నీ బైక్ నంబర్ 1529 మాత్రమే గుర్తుంది, దానికి ముందు తెలీదు. థ్యాంక్ గాడ్ నీకేం కాలేదు. ఇప్పుడు నేను ఎలా వెళ్ళాలి? శివ, నువ్వెవరిని లవ్ చేయలేదా? అమ్మాయిలు పైకి లవ్ చేసినట్టే ఉంటారు. అది నమ్మి లవ్ చేశామనుకో, అందరి ముందు విధవలను చేస్తారు. అలాంటిది నా లైఫ్లో కూడా ఒకటి జరిగింది, అందుకే నేను అమ్మాయిలకు దూరంగా ఉంటాను. ఓహో, నేను లవ్ చేస్తే చచ్చిన అదలను. ఓకే ఓకే, స్టాప్ స్టాప్ స్టాప్, ఇక్కడ స్టాప్. ఓకే బాయ్, థ్యాంక్ యూ. నెక్స్ట్ మంత్ మన కాలేజీలో ఫంక్షన్ ఉంది కదా, ఏ ప్రోగ్రామ్ ఎవరు చేస్తారు? నేను సాంగ్ పాడతాను సార్. నువ్వు పాడతావు తల్లి, వినేవాళ్ళు ఉండాలి కదా. సార్ నెక్స్ట్ నెక్స్ట్ సార్, మేమిద్దరం ఫోక్ డాన్స్ చేస్తాం సార్. సార్ నేను గ్రూప్ డాన్స్ చేస్తాను సార్. ఏయ్ గ్రూప్ డాన్స్ అన్నావు, ఒక్కడ విలేజ్ కదా అయ్యా. సార్ నేను క్లాసికల్ డాన్స్ బాగా చేస్తాను సార్. నేను మ్యాజిక్ చేస్తా సార్. నేను వయలిన్ ప్లే చేస్తా సార్. ఇంకా ఏదైనా వెరైటీగా ప్లాన్ చేయండి, మీలో టాలెంట్ పర్సన్స్ ఉన్నారు కదా. నేను రొమాంటిక్ డ్యూయెట్ చేస్తాను సార్. వెరీ గుడ్. నీ పార్ట్నర్ ఎవరు? ఇంకెవరు సార్, మన శివనే. Yes, yes, correct రా, శివనే. నో 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 నో, వద్దు వద్దు, నాకు డాన్స్ రాదు. నేను నేర్పిస్తాను శివ, డోంట్ వరీ. ఆ శివా, అన్నా వాడు ఇప్పుడే వచ్చాడు, ఇస్తున్నా. బాబు. చెప్పండి. అన్న నీతో మాట్లాడాలంట. ఎందుకు? అన్న ఇదిగో మాట్లాడు. హలో. నా పేరు ప్రతాప్ రెడ్డి. చెప్పండి సార్. నువ్వు కాలేజీలో ఎవరినో లవ్ చేస్తున్నావంట, ఇది చెప్పడానికి ఫోన్ చేశారా? హలో, ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. నేనెవరిని లవ్ చేయలేదు. చూడు, మా అమ్మాయి సంధ్య నువ్వు చదివే కాలేజీలోనే చదువుతోంది, ఇంట్లో ఎప్పుడు నీ గురించే మాట్లాడుతూ ఉంటుంది. పైగా మొన్న రోడ్డు మీద యాక్సిడెంట్ అయితే అది నువ్వు అనుకుని కంగారు పడింది, అందుకే అనుమానం వచ్చి ఫోన్ చేశా. సరే సార్. కొంచెం మీ ఫ్రెండ్షిప్ తగ్గించుకుంటే మంచిది. వన్ టూ త్రీ. వన్ ఈ రోజుకి చాలు, రేపు కొంచెం ప్రిపేర్ అయ్యిరా శివ ప్లీజ్. ఓకే పద వెళ్దాం. ఇంట్లో ఎప్పుడు నీ గురించే మాట్లాడుతూ ఉంటుంది. ఒక్క నిమిషం ప్లీజ్.
ఎందుకు? కొంచెం కూల్ చేసుకోవాలి. అవును, కొంచెం రొమాంటిక్ డోస్ ఎక్కువైంది అనుకుంటా. ఇదేం స్కూల్లో ప్రోగ్రామ్ కాదు, కాలేజ్లో. ఈ మాత్రం రొమాంటిక్ ఉంటేనే మన పర్ఫార్మెన్స్ హైలైట్ అవుతుంది. గుర్రానికి లేని బరువు, గుర్రం మీద కూర్చొని సారీ చేసే నాకెందుకులే. నువ్వే ఓకే అన్న తర్వాత నాకేంటి? కమాన్. చేస్తుందేమో నా మనసే నిన్నిక పైన, నాకే అనిపిస్తుందే సగమయ్యా ఊపిరిలోన. మెల్లగా మెల్లగా ఎదలో నువ్వు అల్లుకుపోతున్నావే, కళ్ళను చూడవ నువ్వే ప్రేమ నిండుగా నిలుచున్నావే. ఆ బ్రహ్మే నిన్ను సృష్టించాడు, నాకై నీ బొమ్మ. ఈ జన్మకు నువ్వు నాతో ఉంటే చాలును నాకమ్మా. మన స్నేహమాయే నిన్నే ఆనేస్తమంత ప్రేమల్లే మారిన చిన్ని గుండెలోన. ఈ చిన్ని గుండె బరువై ఇక మోయలేను వందే, నా ప్రేమనంత నువ్వు పంచుకోవ సగమైన గుండెలోన. నాలాగనే నీకు ఉందా చెప్పవ కళ్ళతో నీ ప్రేమను, ప్రేమంటేనే అంతే కదా స్వర్గము నరకము తేడాలేదే. గాఢమైన నీ ప్రేమలో ఊపిరాడలేకున్నదే, ఊహలు ఊసులు గుండెలో గుసగుసలే. ఆ బ్రహ్మే నిన్ను సృష్టించాడు, నాకై నీ బొమ్మ. ఈ జన్మకు నువ్వు నాతో ఉంటే చాలును నాకమ్మా. గాలివానలోనా నే చీకటల్లే ఉన్నా, నువ్వు నాలో ఒక మెరుపులాగా వచ్చి వెలుగునిచ్చినావే. నిన్ను చూడలేక క్షణమైన ఉండలేనే, ప్రతి జన్మలోను నీ ప్రేమ కోసమే ఎదురు చూస్తూ ఉంటా. నువ్వో సగం నేనో సగం, కావాలి అన్నది నా జీవితం. నీకోసమే నేనున్నది ఎవరేమన్నా ఇదే నిజం. జీవితాంతం నీతో వస్తా, నా ప్రాణం నీకే ఇస్తా. హద్దులు లేదిక ప్రేమలో సరిగమలే. ఆ బ్రహ్మే నిన్ను సృష్టించాడు, నాకై నీ బొమ్మ. ఈ జన్మకు నువ్వు నాతో ఉంటే చాలును నాకమ్మా. ఆ బ్రహ్మే నిన్ను సృష్టించాడు, నాకై నీ బొమ్మ. ఈ జన్మకు నువ్వు నాతో ఉంటే చాలును నాకమ్మా. దీనికి ఇప్పుడు నేనేంటో చూపిస్తా. చూడు
శివా, ఏంటి నాకు అకౌంట్ టాలీ అవ్వట్లేదు. ఇది ఓహో ఇదా. అరే అడ్రా అరే అడు అందరు బయటికి బయటికి అమ్మా అడు బయట నడు అడ్రా నడు అందరికి నడు. మీరు కూడా కొంచెం ఇవన్నీ ఎలా వచ్చాయరా నీకు? రేయ్ ముందు ఇవన్నీ నాకు పంపించేసి డిలీట్ చేయరా, ఎవరైనా చూస్తే బాగుండే కదా మామా. రేయ్ ఇవన్నీ స్వీట్ మెమరీస్ రా, ఏదో మా సరదాకి పంపించమన్నా నీకు పంపించి ఇప్పుడే డిలీట్ చేస్తా. రేయ్ మీకు విషయం చెప్పాలి మామా. ఏంటి మామా? ఒకరోజు సంధ్య ఫోన్ చేసింది, నాలాంటి బైక్ యాక్సిడెంట్ అయితే నేనే అనుకుని నాకు ఫోన్ చేసింది రా. నేను కాదని చెప్పినా వినకుండా తను వచ్చి చూసినంత వరకు రిలాక్స్ కాలేదు మామా. ఇప్పుడు నా బైక్ లోనే వాళ్ళ ఊరు వరకు డ్రాప్ చేసి వచ్చా. ఇంతకన్నా క్లారిటీ ఏ అమ్మాయి చెప్తుంది? అంతే అంటావు మామా? రేయ్ నువ్వు ఐ లవ్ చెప్తావు నా అమ్మాయి వెయిట్ చేస్తుందిరా, కరెక్టే కదరా? లవ్ చేయొద్దురా, లవ్ చేయొద్దురా, లవ్ చేస్తే చంపేస్తారా, లవ్ చేయొద్దురా, లవ్ చేయకండిరా. అరే మన మునిగాడు చనిపోయాక బాబాయ్ ఇలా అయ్యారా? ఆ ప్రతాప్ రెడ్డిని చంపుతాను తిరుగుతున్నాడు రా. వీడు చచ్చిపోతాడు వాడు చంపుతాడు తెలియదు కానీ బాబాయ్ని చూస్తే బాధేస్తుంది రా. ఈరోజు ఎలాగైనా సంధ్యకు నా లవ్ గురించి చెప్పాలి. ఏయ్ నువ్వేంటి ఇక్కడ? 3 ఇయర్స్ నుంచి లవ్ చేస్తుంటే నీకు అర్థం కాదా? ఫస్ట్ ఇయర్ లోనే చెప్పాను కదా లవ్ పై నాకు ఇంట్రెస్ట్ లేదని. అందుకే నీకు ఇంట్రెస్ట్ తప్పిద్దామని నేను ఇక్కడికి వచ్చాను. నిజంగానే నేను సిన్సియర్గా లవ్ చేస్తున్నాను. శివ ఆగు, శివ శివ. మార్నింగ్ నుండి డల్గా ఉంది, నువ్వెక్కడా అని అడిగితే ఆటోరంకి వెళ్ళాడని చెప్పావు. ఇప్పుడు ఎక్కడ? ఏడ్చుకొని ఇంటికి వెళ్ళింది, ఏం అడిగినా మాట్లాడలేదు. నువ్వేమన్నా అన్నావా? రండి సార్ తొందరగా. నడవలేదు. కొంచెం దూరం వెళ్తే మెయిన్ రోడ్ వస్తుందేమో సార్. దగ్గరలో ఏదైనా పోలీస్ స్టేషన్ ఉంటే మనం కంప్లైంట్ ఇస్తే కుప్పం తీసుకెళ్తా. పోలీస్ స్టేషన్ అంటున్నావు? పోలీస్ స్టేషన్ గీలీ స్టేషన్ ఏం వద్దు. రేపు ప్రతాప్ రెడ్డిని కిడ్నాప్ చేశారని ఊరంతా న్యూస్ అవుతుంది, నా పరువు పోతుంది, నేను పోలీస్ స్టేషన్కి రాను. అందుకే మెయిన్ రోడ్ వరకు వెళ్తే ఎవరైనా లిఫ్ట్ ఇస్తారండి. వెంకట్ రెడ్డి, ఏయ్
నువ్వు నోరు మూసుకొని ఉండు, ఆయన రెడ్డి, నేను మాట్లాడతానుండు, నేను మాట్లాడతా. ఓకే సార్, మాట్లాడుతున్నాడు. సరే మళ్ళీ పని చెప్తానండి. రెడ్డి నమస్తే, బాగున్నారా? నమస్తే, చెప్పండి. నా పేరు ప్రతాప్ రెడ్డి, మేము కుప్పం వెళ్ళాలి. ఓ చిన్న ప్రాబ్లం, మా డబ్బులు పోయాయి. ఫోన్ చేసి 2 రోజులైంది. ఒక 2,000 ఇస్తే ఊరెళ్ళగానే మీకు రిటర్న్ పంపించేస్తాను. 2,000 సరిపోతాయి, ఇంకేమైనా కావాలా? అడ్జస్ట్ అవుతాం, సరిపోతాయి. బాగుందయ్యా మీ ప్లాను. కొత్తగా ఇలా ఆడుకోవడం కూడా మొదలు పెట్టారా? ఎలక్షన్లకే కులాన్ని వాడుకునేవారు, ఆఖరికి ఆడుకోవడానికి కూడా వాడుకుంటున్నారా? నేను చెప్పి చూడు, డబ్బులు కావాలంటే అడిగి తీసుకోండి, అంతేగాని రెడ్డి అని మా క్యాస్ట్ను వాడుకోవడం కరెక్ట్ కాదు. నిజంగా రెడ్డినే? చూడు, నీ వయసును చూసి వదిలేస్తున్నా, 5 నిమిషాలు నీకు టైం ఇస్తున్నా, కనపడద్దు. ఆయన చెప్పేది నిజమేనయ్యా, ఆయన పేరు ప్రతాప్ రెడ్డి. మళ్ళీ అదే మాట చెప్తున్నావు? రండి సార్, వెళ్దాం. ఉండు ఉండు, నీ పని చెప్తా. బాబు బాబు బాబు. చెప్పండి అయ్యా. చాలా దాహం వేస్తుంది, తాగడానికి కాస్త నీళ్ళు ఇప్పించండి. రాజీ, వీళ్ళకి కొంచెం నీళ్ళు తీసుకురాపో. రాజీ తీసుకురామ్మా. రండి, ఇలా కూర్చోండి అయ్యా. మీరు కూడా రండి అయ్యా. ఇదిగో అయ్యా. అయ్యా ఒక్క నిమిషం ఆగండి అయ్యా. రాజీ, నువ్వు వెళ్ళి భోజనం తీసుకురాపో. సరే. ఒక్క నిమిషం అయ్యా, భోజనం చేస్తారు కానీ ముందు చేతులు కడుక్కోండి అయ్యా, కడగండి. అయ్యా, మీరు ముందు నీళ్లు తాగితే ఎక్కువ తినలేరని ఆపండి, ఇప్పుడు కడుపు నిండా తినండి అయ్యా. తింటానయ్యా. ఎందుకు ఇక్కడ ఉన్నారు? మేమిద్దరము లవ్ మ్యారేజ్ చేసుకున్నామయ్యా, పెద్దలు ఒప్పుకోలేదు ఎలాగో, అందుకే ఇలా ఊరి బయటకు వచ్చి ఉంటున్నాం. ఇంకొంచెం పెట్టమంటారయ్యా? ఏమా, సంతోషంగా ఉన్నారా? చాలా సంతోషంగా ఉన్నామయ్యా. చూసారా, లవ్ మ్యారేజ్ అంట, సంతోషంగా ఉన్నారు. వినపడిందా? నాకేం చెవుడా, విన్నానులే. అయ్యా మీరు ప్రశాంతంగా తినండి. వంకాయ బాగుందమ్మా. వంకాయో టెంకాయో ఆకలి తీరడానికి తిండి దొరికింది, తిను. కులము మతము డబ్బుతో సంబంధం లేకుండా ఎంత సంతోషంగా ఉన్నారో చూడండి. ఇంతకన్నా ఏం కావాలి? వీళ్ళని వాళ్ళ తల్లిదండ్రులు చూస్తే ఎంత ఆనందపడతారు చెప్పండి. ఏమంటారు సార్? బట్టలు తీసుకోండి అయ్యా. అది కదమ్మా, మంచి భోజనం పెట్టావా, చాలమ్మా చాలు. అయ్యా ఇది మా నాన్న సంవత్సరికం కోసం తీసుకున్న బట్టలు అయ్యా, తీసుకోండి. పెద్దవారు ఇలా చూడలేకుండా. పర్లేదయ్యా, తీసుకోండి. పర్లేదయ్యా, తీసుకోండి అయ్యా. అదిగో మెయిన్ రోడ్డు. ఏదైనా వెహికల్ ఆపు, ఇక నడవడం నా వల్ల కాదు కానీ. సరే సార్, వెళ్ళి కూర్చోండి. అదిగదిగదిగో వస్తుంది చూడు. ఏ స్టాప్, ఆపండి 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 ఆపండి. హలో, ఎక్కడికి వెళ్ళాలి? మేము వెళ్ళే చోటికి మీరు రాలేరు కానీ మీరు ఎంత దూరం వెళ్తారో అక్కడికి వస్తాం పద. మరి టీ అన్న ఇప్పిస్తారా లేదా? మీరు ఇప్పిస్తే తాగి పెడతాం. సరే సరే సరే, ఇది కూడా వేస్ట్ పిల్ల. మిమ్మల్ని ఇలాంటి సిచ్యువేషన్కి తెచ్చిన వేస్ట్ పిల్ల ఒకటి సార్. ఏ అను, సంధ్య ఇంకా రాలేదా? ఇంకా రాలేదు.
ఎందుకు రాలే? తెలీదు. అంతా సారికవరనే, దాన్ని ఏం చేస్తానో చూడు. రేయ్, ఫస్ట్ తనతో జరిగిన విషయం చెప్పాలరా, తను ఎంత ఫీల్ అవుతుందో ఏమో. అవునరా, సంజయ్ నేను సిన్సియర్గా లవ్ చేస్తుంది, అందుకే బాధతో ఈరోజు కాలేజ్ కూడా రాలేదు. అవునరా. పద వెళ్దాం. వెళ్ళిన వాళ్ళు ఫోన్ చేయలేదు, ఏం చేయలేదు. రింగ్ అయినప్పుడు ఇంట్లో ఫోన్ లోపల పెట్టరా. అరే వచ్చారా, ఏమైంది, తను ఎలా ఉంది? తనని హౌస్ అరెస్ట్ చేశారు, ఇంట్లో మీ ఫోటోలన్నీ దొరికిపోయాయి. తన పొజిషన్ చాలా సివియర్గా ఉంది. యాక్చువల్లీ మీ లవ్ మ్యాటర్ వాళ్ళ ఇంట్లో తెలిసిపోయింది. ఎస్, ఐ లవ్ హిమ్. పెళ్ళంటూ చేసుకుంటే అతనే చేసుకుంటా. అయ్యో మీరు ఆగండి, అసలు ఏమనుకుంటున్నావు? మనోళ్ళంతా నన్ను చూసి వేరే కులంలో సంబంధం కలుపుకోవడానికి భయపడతా అంటే నువ్వు నా ఇంట్లోనే ప్రేమ పెళ్లి చేసుకుంటానంటవా? వాడెవడ చెప్పలేదు, నిన్ను అడ్డంగా నరికి పారేస్తా. ఏ అంజిరెడ్డి, ఇక నుండి ఇది ఈ గుమ్మం దాటకూడదు. అలాగేనా? ఎవరైనా కొత్త వాళ్ళు ఊళ్ళో కనపడితే నడిచిపోయి. రెండు రోజుల నుంచి నన్ను బంధించారు, ఎవరో నాతో మాట్లాడట్లేదు, కాలేజ్ కూడా పంపనట్టున్నారు. చూడేలా కొట్టారు, ప్రేమించడం తప్ప. శివా నువ్వు బాధపడకు, నేనున్నా కదా. శివా మా వాళ్ళని చంపేస్తాను, వెళ్ళిపో. జాగ్రత్త, నువ్వు జాగ్రత్త. ఇలాగో తప్పించుకున్నాడన్నా. అందుకే పొద్దున్నే లేచి మొబైల్ చూడొద్దు, దేవుణ్ణి చూడాలి అనేది. చూడు ఎంత ఘోరం జరిగిపోయిందో. ఏం జరిగిందే, అయ్యగారికి సేవలు చేస్తున్నావు? నా పూజలు ఫలించాయండి. వాటికి అన్ని దెబ్బలు తగులుంటే నీ పూజ ఫలించిందంటావేంటే? అయ్యయ్యో అలా కాదండి, వాడు దారిలో వెళ్తూ ఉంటే బైక్ మీద ఒక చిన్న పిల్లాడు అడ్డొస్తే వాడికి ఇక్కడ దెబ్బలు తగులుతాయో అని తప్పించి వీడు దెబ్బలు తగిలించుకున్నాడు అండి. అంత నా మంచితనమే వచ్చింది వీడికి. అలా చెప్పాడా నీకు? నేనే నాటకాలు అనుకుంటే నన్ను మించిన నాటకాలు రాయలాగా ఉన్నాడు నా కొడుకు. అదేంట్రా, నీకు ఇన్ని దెబ్బలు తగిలి బాధపడుతుంటే అలా అంటాడు ఆయన? అంతే అమ్మా. రే మామా, అమ్మనైతే మేనేజ్ చేశాం గానీ నాన్నకే కొంచెం డౌట్ వచ్చినట్టుందిరా. రే నాన్న వస్తున్నాడురా. అయ్యో నాన్న, చిన్న దెబ్బలే నాన్న, చిన్న యాక్సిడెంటే, ఎందుకు బాధపడుతున్నావు? ఒరేయ్, నేను నాటకాలు వేసుకునేవాడినిరా, అన్ని ఊర్లలో నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు. విషయం తెలిసింది, వాళ్ల కులంలో వాళ్లను ప్రేమిస్తేనే ఊరుకోడరా ప్రతాపరెడ్డి. అలాంటిది ఏకంగా వాడి కూతుర్నే ప్రేమించావు నువ్వు, వాడు నిన్ను వదిలిపెట్టడురా. వాళ్ళకి ప్రాణం కన్నా పరువు ముఖ్యంరా. ఒరేయ్, నువ్వు మరో మునికృష్ణవు కాకూడదురా. అయ్యో నాన్న, నేను ఆత్మహత్య చేసుకునేంత పిరికివాణ్ణి కాదు నాన్న. మునికృష్ణది ఆత్మహత్య కాదురా, ప్రతాపరెడ్డి మనుషులు కొట్టి చంపి బాడీని రైలు పట్టాల మీద పడేశారా. పోలీసులకు కూడా ఆత్మహత్యను నమ్మించారు. ఆ విషయం తెలిసినా గొడవలకు వెళ్ళలేదు, ఎందుకంటే వాళ్ల మీద తిరుగుబాటు చేశామంటే మన గ్రామాన్ని నామరూపాలు లేకుండా చేస్తారని తెలిసి చేతులు కట్టుకుని కూర్చున్నావురా. ఉన్నోడుకో న్యాయం, లేనోడుకో న్యాయంరా. మా తాత ముత్తాతల నుండి పోరాటం జరుగుతూనే ఉంది, కానీ ఒక్కసారి కూడా గెలవలేదురా. కానీ నువ్వు సూపర్ రా, వాళ్ల ఊరెళ్ళి వాళ్ళింటికెళ్ళి ఆ అమ్మాయిని కలిసి వచ్చావు. నీ ధైర్యాన్ని మెచ్చుకుంటున్నాను. అయినా అంత ధైర్యం ఎలా వచ్చిందిరా? ప్రేమిస్తే ధైర్యం ఆటోమేటిక్ గా అదే వస్తుంది నాన్న. ఇదే ధైర్యంతోనే వాడింటికి వెళ్ళి వాళ్ళ అమ్మాయిని తీసుకొచ్చాయి, తర్వాత ఏం జరిగినా నేను చూసుకుంటాను. అయితే ఓకే నాన్న, ఈసారి మీకోసమైనా గెలిచి చూపిస్తానన్న. శివ, ఒక మనిషిని మార్చటం అంత సులువు కాదు. వాడు మారాలంటే అలాంటి పరిస్థితికి వాడు చేరాలి. ఒక మనిషిని ప్రతీకారంతో బాధపెట్టి గెలవడం నిజమైన గెలుపు కాదు.
వాడి మనసును గెలవాలి. అదే నిజమైన గెలుపు. అప్పుడే సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. ఎలాగైనా సంధ్య వాళ్ళ నాన్నతో మా ప్రేమ విషయం మాట్లాడాలరా. అవునరా, నీకోసం వాళ్ళ నాన్న ఖాళీ కూర్చున్నాడు. ఈ విషయం పెద్దవాళ్ళ దాకా వెళ్తే నీ లవ్ సక్సెస్ అయిన అంటారా? వాళ్ళ నాన్నకి ఎలాగో తెలిసిపోయింది కాబట్టి సంధ్యకి పెళ్లి చేయాలని ప్లాన్ చేస్తాడు. ముందు మీరు లేచిపోండి. ఇప్పటికిప్పుడు ఎలారా, లవ్ మ్యారేజ్ అంటే ఇలానే ఉంటుందిరా. డబ్బులు ఎలా అరేంజ్ చేయాలో నేను ఆలోచిస్తున్నాను. రేయ్, ప్రేమించేటప్పుడు ఇవన్నీ ఆలోచించం గానీ అదే పెళ్లి చేసుకోవాలనుకున్నప్పుడు ఈ కుటుంబం బాధ్యతలు ఇవన్నీ ఆలోచన చేస్తే అసలు ఇవన్నీ మెయింటైన్ చేయగలనా లేదా అని డౌట్ వస్తుందిరా నాకు. నువ్వేం ఫీల్ కాకు, అంతా మేము సెట్ చేస్తాం కదా. ఈ ప్లాన్ ఎలాగైనా ముందు సందేహం చెప్పాలరా. అరే మామా, నేను 10,000 అడ్జస్ట్ చేస్తారా? నేను 10,000 ఇస్తారా? ఇదంతా కాదు మామా, మినిమం 100,000 ఉండాలి. బా శివా, శివా, ఏంట్రా, ఏం ఆలోచిస్తున్నా? ఏంటేడు, జ్వరంగా వచ్చిందా? జ్వరం కూడా లేదే. సరే ఒక పని చేయి, ప్రశాంతిను ప్రశాంతిను వద్దా? సరే పువ్వన్నీ పెట్టుకో. ఎక్కడికి వెళ్ళావు? గుడికి వెళ్ళాను. నువ్వేమో గుళ్ళు గోపురాలని భర్త కోసం పూజలు చేస్తున్నావు గానీ ఆయన బా, ఆయనకేమైందిరా? ఆ రేస్మినే ఏదో చేసేలా ఉన్నాడని డ్రామా వాళ్ళందరూ అనుకుంటున్నారు. అంటే ఓ గాడ్, కన్న తల్లితో ఎలా చెప్పాలరా దేవుడా, అర్థం కాలే. పోనీ ఎవరితోనో చెప్పిద్దాం అనుకుంటే మన పరువు పోతుంది దేవుడా. పర్లేదు చెప్పు, నేను అర్థం చేసుకుంటా. చెప్పడానికి ఏముందమ్మా, ఆ డ్రామా కంపెనీలో ఉండే రేస్మ తన తోటి ఒకటే రొమాన్స్ అంట. మనవాళ్ళెత్తుకునే వయసులో ఆయనకి ఇదేం పోయే కాలంరా? అవును మమ్మీ, ఈ వానాకాలం శీతాకాలం వేసవి కాలంలా మనిషికి పోయే కాలం వస్తుందని బ్రహ్మంగారు ఎప్పుడో చెప్పారమ్మా. రాణి రాణి, ఈ రోజు తాడో పేడో తేల్చేసుకుంటా. మళ్ళీ తప్పు చేస్తున్నావమ్మా, ఇలాంటివి డైరెక్ట్ గా అడగకూడదమ్మా. రేపు వాళ్ళని ఇంటికే తీసుకొచ్చి పెడతారమ్మా. ఇలాంటి వాళ్ళందరూ గ్యాలమేసేది డబ్బుల కోసమే అమ్మా, లేకపోతే ఆయన ఏమన్నా మహేష్ బాబా ప్రభాసా కదా. ఇప్పుడు ఏం చేద్దాం రా మరి? అమ్మా ఈ విషయం నాకు వదిలేయమ్మా, నేను చూసుకుంటాగా. ఎలా? ఏం లేదమ్మా, ఒక 10 మంది రౌడీషీలను పెట్టించి గట్టిగా వార్నింగ్ ఇచ్చి ఒక 20,000 మొహాన పెడితే మళ్ళీ మన జోలికి రారమ్మా. పట్టుకో, ఇప్పుడే వస్తా. 20, 10 ఇదిగో 20,000. ఓకే, 20,000 అమ్మాయికి, మరి రౌడీషీలకు? ఇందులేమ్మా, సంవత్సరం పాటు కూడబెట్టాను రా. అమ్మా ఈ విషయం ఎవ్వరికి తెలియకూడదు, మన ఇద్దరి మధ్య ఉండాలి. సరేనా? ఓకే ఓకే. పొట్టిగుంది పొడుగు గొలుసు కొనుక్కుందామని దాచుకున్నాను. బాలయ్యా రా చెప్తా. మాధవి, మాధవి, తల నొప్పిగా ఉంది, టీ పెట్టు. నేను లక్ష పాప పాటకు డాన్స్ వేయలేనా? చెయ్. లక్ష పాప అంట? లక్ష పాప పాటకు నాకు డాన్స్ రాదా? మీకు తెలీదా? నువ్వు చెప్పింది నాకెలా తెలుస్తుంది? అబ్బాబాబా, అన్ని తెలిసి కూడా ఏమి తెలియనట్టు ఎన్ని నాటకాలు. అవులే, ఎంతైనా నాటకాలు ఆడే కదా, ఈ మాత్రం తెలీదా? ఒంటి చేత్తో 100 మందిని మట్టి కరిపించవచ్చు కాని ఇంట్లో పెళ్ళాన్ని కంట్రోల్ చేయలేము. అన్ని పూజలు చేశాను నానా. ఏమైంది నాన్న, అమ్మ ఏడుస్తా ఉంది. నాకు తెలిస్తే కదా నీకు చెప్పడానికి. నా మటుకు నేను రూమ్లోకి వెళ్ళి లక్ష పాప లక్ష పాపాలు అంచుకొస్తావని డాన్స్ ప్రాక్టీస్ చేస్తుంటే వచ్చి చూసి ఏడుస్తుందిరా? లేదు నాన్న, దేవత లాంటి అమ్మ నువ్వే ఏడ్పించావు నాన్న, నువ్వే ఏదో అన్నావు నాన్న. నేనా? సర్లే గాని నువ్వెలాగోలా, మీ అమ్మని కూల్ చెయ్యి. దానికి కొంచెం ఖర్చు అవుద్ది. ఖర్చా? ఎంత? ప్రాబ్లం మీది బ్రదర్, రేటు మీరే ఫిక్స్ చేయండి. అరే అది నా ఓన్ సంపాదన రా. ఇంకో రోజు సంపాదించుకోవచ్చు గాని మీరు వెళ్ళి బయట ఉండండి, నేను అమ్మను కూల్ చేసి పిలుస్తా. ఓకేనా? గుడ్డొచ్చి పిల్లని ఎక్కిరిచ్చిందట మా. అలా ఉంది వీడి వాట. అమ్మా అమ్మా, మనం అనుకున్నట్టు ఏం జరగలేదే, వేడవకమ్మా. ఊరుకో, నేను చెప్తా. శ్రీరాముడికి సీత ఎట్లనో నా భార్య మాధవినే సీతని చెప్పిన దేవుడమ్మా నాన్న. అవునా? అయ్యో
ఎంత బద్ధం చేసుకున్నానరా నేను కాళ్ళ మీద పడిపోయి నిజం చెప్పేస్తా అమ్మా నువ్వు మళ్ళీ తప్పు చేస్తున్నావమ్మా నువ్వు ఇలా చెప్పావు అనుకో నీ పట్టు పోతుంది నువ్వు ఇలాగే మెయింటైన్ చేయి నేను బయటికి వెళ్లి నాన్నని పంపిస్తా ఎందుకు ఏడ్చావు మాధవి అది చనిపోయిన మా నాన్న గుర్తొచ్చారు ఇంకెప్పుడు ఏడవద్దు మాధవి నీ ఏడుపు ఖరీదు 10,000 అదేలా అదంతే అరే నువ్వు ముందు లోపల పెట్టరా అక్కడ సిచ్యువేషన్ ఏంటో తెలియదు కానీ ముందు వాడు రాని అరే మామ అక్కడ ప్రతాప్ రెడ్డి అంజనీ రెడ్డి ఎవరు లేరా ఇల్లంతా చాలా సైలెంట్గా ఉంది మొత్తానికి వాళ్ళు లేదు స్కెచ్ చేశారా మామ నేస్తమైందా గుండెలో తున మాసిపోని గాయమైందా ప్రళయమేమో ప్రళయమల్లే మారిపోయిందా ఊపిరంతా ఉప్పెనై ముంచివేసిందా కలలు నేర్పిన ప్రాణమా కథను మార్చుట న్యాయమా కలలు నేర్పిన ప్రాణమా తిరిగి రావే స్వప్నమా మౌనమే మాట కలిపిన నేస్తమైందా గుండెలో తున మాసిపోని గాయమైందా సిందిగా విడలేని నీడలా నిన్నలో కరిగిందిగా తుదిలేని జాడలా ఇరముకెన్ని నిమిషాలు మనసుకు అన్ని మరణాలే కలయికెన్ని జన్మాలు ఆశకు అన్ని ఉదయాలే కలలు నేర్పిన ప్రాణమా కథను మార్చుట న్యాయమా చేయి చాచిన అలను సంద్రం దాచివేసిందా వేయి చూపులతోటి తీరం ఎదురు చూస్తుందా
సార్ ఒక్క రెండు నిమిషాలు ఇప్పుడు వచ్చా సార్ లోపల పెట్టేస్తా సార్ ఆ సరే సరే ఏంటి చాలా కొన్నట్టునో సార్ మా ఊరుగుల్లో పెద్ద జాతర జరుగుతుంది సార్ అందుకే పూజ సామాగ్రి మీరు కూడా వచ్చేయండి వెళ్ళే దారిలోనే రండి సార్ వెళ్తాము మీరు కూడా దర్శనం చేసుకుందరు బాబాయ్ కొంచెం వెనక్కి జరిగింది బాబాయ్ సార్ ఇక్కడ కూర్చోండి సార్ కూర్చోండి రండి సార్ మీరు కూడా కూర్చోండి సార్ మీరు కూడా ఇక్కడ కూర్చోండి చూశారా సార్ ఆ పండ్లు ఒక ముస్లిం షాప్లో కొన్నవి అల్లాహు అక్బర్ ఆ పూలదండలు ఒక హిందూ షాప్లో కొన్నవి ఇంకా పూజ సామాగ్రి ప్లేట్లు కప్స్ ఇవన్నీ ఒక క్రిస్టియన్ షాప్లో కొన్నవి ఇవన్నీ కలిసి చివరికి దేవుడి దగ్గరికే చేరినవి సార్ దేవుడు ఏమైనా అభ్యంతరం చెప్పాడా దేవుడికే లేని కులము మనుషులకెందుకో అర్థం కాలేదు సార్ అరే నువ్వేంటి ఇక్కడికి వచ్చి కూర్చున్నావు అక్కడ పూజ జరుగుతుంటే ఇదిగో ప్రసాదం తిను ఏ నవ్వయ్యా నువ్వు నవ్వుతేనే అందం నవ్వు ఇదిగో తిని తిను సార్ ఏం సార్ ఇక్కడ కూర్చున్నారు అక్కడ డాన్స్ ప్రోగ్రామ్ జరుగుతుంది సూపర్ గా చూద్దాం పదండి సార్ ఏం డాన్స్ ప్రోగ్రామ్ సార్ డాన్స్ ప్రోగ్రామ్ మంచి కలర్ఫుల్ గా ఉంటుంది పదండి వెళ్దాం సార్ రండి రండి పిల్ల పిల్ల నీతో వస్తా ఫ్రూటు
లాంటి సోకుతోటి ఆడుకుంటా, మెల్ల మెల్ల వళ్ళు వళ్ళు రాసుకుంటా, చీకటింట రచ్చ రచ్చ చేసుకుంటా. నవనాడులు మీటుతున్నది, ఓర కంట చూసి కన్ను గీటుతున్నది, పిల్ల స్పర్శ తోటి బ్రెడ్ మరుగుతున్నది, తోడ తోడ బాడీ హీటు పెరుగుతున్నది. త్వరగా పెట్టు గిలి గిల్లై 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 బాహుబలి, చేతుల్లో తీరాలి తనువు గిలి, చేసే 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 రసిక ధ్వని, ఒళ్ళు తోటి ఒళ్ళు కలిపి పురుషమని. పిల్ల 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 నీతో వస్తా, ఫుట్టు లాంటి సోకుతోటి ఆడుకుంటా, మెల్ల మెల్ల ఒళ్ళు ఒళ్ళు రాసుకుంటా, చీకటింట రచ్చ రచ్చ చేసుకుంటా. చూస్తున్నావు కదా ఏం జరిగింది? ఇక్కడ మా వాళ్ళకి యాక్సిడెంట్ అయిందయ్యా. అయ్యా రెండయ్యా, మా వాళ్ళు పడిపోయారయ్యా. రెండయ్యా బాబు, అయ్యా తొందరగా రండి. అయ్యో ఇక్కడ అంతా పడిపోయారయ్యా. బాబు రెండయ్యా, చూడండి అయ్యా, ఎత్తుకోండి లేపండి అయ్యా. అయ్యో నమస్తే అండి. నమస్తే అండి, ఎలా ఉన్నారు? బాగున్నాను. అంతా మీ బంధువులు అనుకుంటా, రాత్రంతా బయట వెయిట్ చేస్తూనే ఉండినారు. మీ బ్లడ్ గ్రూప్ చాలా తక్కువ మందికి ఉంటుంది, అయినా వాళ్ళు చాలా కష్టపడి ఒకరిని తీసుకొచ్చారు. ఏదైనా మీరు గ్రేట్, మీకోసం ప్రాణాలు ఇచ్చే మనుషులు ఉన్నారు. ప్లీజ్ టేక్ రెస్ట్. ఓకే నమస్తే. నీకేం కాలేదు? చిన్న చిన్న దెబ్బలే సార్, కానీ మస్తానికే కాలు విరిగింది. నాకేం కాలేదు సార్, అంతా నా వల్లే జరిగింది సార్. సారీ సార్. సారీ ఎందుకు? దానిలో నీ తప్పే ఉంది. వచ్చి కూర్చు. మనం ఇక్కడికి రావడానికి ఎన్ని ప్రాబ్లమ్స్, ఎవరో కూడా తెలియని వాళ్ళు మనకు హెల్ప్ చేశారు. మన కోసం ఒకరు చనిపోయారు, ఒకరి కాలు పోయింది. మన కడుపు నింపడానికి ఒక ఫ్యామిలీ పస్తులు కూడా ఉన్నారు. వీళ్ళు రాత్రంతా ఇక్కడే ఉన్నారంట. నిజంగా మనిషికి మనిషే సహాయపడతాడు, అందుకే పెద్దలు చెప్పారు మానవ సేవే మాధవ సేవ అని. సూపర్ సార్, మీరు ఇది తెలుసుకోవడానికి ఇన్ని సంవత్సరాలు పట్టింది సార్. మరో విషయం గమనించారా సార్, రెండు రోజులు ఇంతమంది సహాయం చేస్తే మనం ఇక్కడికి వచ్చాం సార్. అప్పుడు వాళ్ళు మనల్ని ఏ కులము ఏ మతమని ఎవరూ అడగలేదు. అంతెందుకు సార్? మీరు అడిగారా వాళ్ళది ఏ కులము ఏమని? ఎందుకు సార్ అడగలేదు? ఎందుకంటే వాళ్ళు చేసే సహాయం నీకు అవసరం కాబట్టి. అంతెందుకు సార్ రెండు రోజులు మనం ఇక్కడికి రానేకి ఇంతమంది సహాయం చేశారంటే? అలాంటిది మీ జీవితంలో ఇలా బతకడానికి ఎదగడానికి
ఎంతమంది ప్రత్యక్షంగా పరోక్షంగా సహాయపడి ఉంటారో ఒక్కసారి ఆలోచించండి. మనిషిని చూసి మనిషి ఎప్పుడు భయపడతాడో అప్పుడే సరి కులాన్ని మతాన్ని అడ్డుపెట్టుకుంటాడు. ఎదుటి మనిషి వల్ల ఎటువంటి ప్రాబ్లం లేనప్పుడు ఆటోమేటిక్గా మనిషే మనిషిని గౌరవిస్తాడు సార్. అవును శివ, నిజమే. మనిషికి కావాల్సింది మానవత్వమే. ఇంతకీ నాకు బ్లడ్ ఇచ్చింది ఎవరు? ఎందుకు సార్, వాడిది ఏ కులం అని అడగడానికా? చచా, థ్యాంక్స్ చెప్దామని. అంతకంటే ముందు నేను మీకు సారీ చెప్పాలి. ఎందుకు? మిమ్మల్ని కిడ్నాప్ చేసి అక్కడికి తీసుకెళ్ళింది నేనే. ఎందుకు కిడ్నాప్ చేసావు? మీకున్న కులపిచ్చి కొంతైనా తగ్గించాలని. నేనొక్కడిని మారితే సమాజం మారుతుందా? మీరు మారితే మీ చుట్టూ ఉన్న వాళ్ళు కొందరైనా మారుతారుగా సార్. దాంట్లో నీకేంటి లాభం? వాళ్ళిద్దరిని వదిలేయండి సార్. ఎవరిని? ఇప్పటికైనా చెప్తావా లేదా? చెప్తాను పెళ్లి తర్వాత. అన్నా, ఇద్దరు ఒకేసారి దొరికారు. నీకు ఈ గొడవకు సంబంధం లేదు. వాడు మా అమ్మాయిని లేపుకెళ్ళి పెళ్లి చేసుకున్నాడు. అది ఆ కులం తక్కువ అండి పెళ్లి చేసుకుని మా పరువు తీసింది. వాళ్ళిద్దరిని చంపి కానీ మేము ఇక్కడి నుంచి పోము. మధ్యలో అడ్డొస్తే నిన్ను కూడా చంపేస్తాం. ఏంట్రా చూస్తున్నారు? నరికండి రా వాణ్ణి. Hey!
రామ్ చరణ్, బన్నీ, అభిషేక్ బచ్చన్, కోహ్లీ, నాగార్జున, మహేష్ బాబు అంతెందుకురా? ఇండియాలో పుట్టిన సానియా మీర్జా, పాకిస్తాన్ లో పుట్టిన సోయబ్ మాలిక్ ప్రేమించి పెళ్లి చేసుకుంటే ఆదర్శం అంటారు. అదే ఒక పేదవాడు ప్రేమించి పెళ్లి చేసుకుంటే పరువు, ప్రతిష్ట, దొక్క, తోలని చంపేస్తారా? ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్ళు సంసారాలు చేయలేదా? వాళ్ళు బతకడం లేదా? ఇంకోసారి ప్రేమించిన వాళ్ళ మీద చెయ్యి వేస్తే చంపేస్తా. వెళ్దాం రండి. ఈరోజు నువ్వు వాళ్ళని మా నుండి కాపాడొచ్చురా, కానీ మా అన్న నుండి వాళ్ళను కాపాడలేవు. వెతికి వెతికి మరీ చంపుతాడు, గుర్తుపెట్టుకో. సారీ శివ, మేమిద్దరం ఈ కాలేజ్కి రాకముందే ప్రేమించుకున్నాం. సంధ్య అంటే సీక్రెట్, సీక్రెట్ అంటే సంధ్య అంటూ ఇంత పెద్ద ట్విస్ట్ ఇచ్చావండి సంధ్య. మా వాళ్ళు నిన్ను అటాక్ చేసిన రోజే మేమిద్దరం పారిపోయి పెళ్లి చేసుకున్నాం. నువ్వు వచ్చి సేవ్ చేయకపోయి ఉంటే మమ్మల్ని చంపేసి ఉండేవాళ్ళు. థ్యాంక్ యూ శివ. ఒక్క నిమిషం. సరే. బండి తీసుకుని మీరు బెంగళూరు వెళ్ళండి, అక్కడ మా ఫ్రెండ్ ఉంటాడు. ఇక్కడ అన్ని సెట్ అయ్యాక నేను మీకు కాల్ చేస్తా. ఓకే, టేక్ కేర్. ఓకే గురు, వెళ్ళొస్తాం. మా అన్న నుండి వాళ్ళను కాపాడలేవు, వెతికి వెతికి మరీ చంపుతాడు. ఇక్కడ మీరు వాళ్ళని చంపేస్తారో అని మిమ్మల్ని కిడ్నాప్ చేసి అక్కడికి తీసుకెళ్లాం సార్. వాళ్ళిద్దరూ కలిసి ఉన్నప్పుడు మీ అమ్మాయిలో ఒక సంతోషాన్ని చూశాను సార్. ఆ సంతోషాన్ని దూరం చేయొద్దు సార్, ప్లీజ్ వాళ్ళని వదిలేయండి సార్. హాస్పిటల్లో డాక్టర్లు కులము మతము ఏమీ అడగలేదు, ఓన్లీ బ్లడ్ గ్రూప్ మాత్రమే అడిగారు. కనీసం ఆపదలో ఉన్నప్పుడు కూడా పనికిరాని ఈ కులము మతము ఎందుకు సార్? అంతెందుకు? ఒక రాత్రికి అమ్మాయిని బుక్ చేసుకోవడానికి కులం అక్కర్లేదు, సెకండ్ సెటప్ ఉంచుకోవడానికి మతం అక్కర్లేదు. అమ్మాయి బాగుందా లేదా అని మాత్రమే చూస్తాం, కానీ ప్రేమించి పెళ్లి చేసుకోవడానికి అన్నీ అడ్డొస్తాయి. చదువుకున్న ప్రతి ఒక్కరికి తెలుసు మానవ జాతి వానర జాతి నుంచి వచ్చిందని. నాకు తెలియకుండా అడుగుతున్నా, మీ తాత ఏ వానర జాతి కులం నుండి పుట్టాడు? మా ముత్తాత ఏ వానర జాతి మతం నుండి పుట్టాడు? చెప్పండి సార్, ప్లీజ్ చెప్పండి. ఒక్క నిమిషం సార్. మామ, ఈయన చంపనీకే కదా రోజు పిచ్చోడ్ల కత్తి పట్టుకొని తిరుగుతున్నావు. రాత్రి నడి రోడ్డు మీద చావు బతుకుల్లో ఉన్నప్పుడు ఎందుకు చంపలేదు మామ? బ్రతుకున్నప్పుడు చంపాలని కసి, కోపం, పగ ఉండేవి. కానీ చావు బ్రతుకుల్లో ఉన్నప్పుడు ఎందుకో బ్రతికించాలనిపించింది. ఆ దేవుడే అందరినీ బ్రతికించాడు. దేవుడా, అందరినీ కాపాడులాయన. చూశారా సార్, మనిషి అన్ని విధాల సహాయం చేసి ప్రతిఫలం ఆశించకుండా అన్నీ దేవుడే చేశాడని చెప్తున్నాడు. మనిషికి కష్టం వచ్చినప్పుడే మనిషి విలువ తెలుస్తుంది. ఇక మీ ఇష్టం.
సారీ అంకుల్. అందరూ హ్యాపీ, ఫైనల్గా జంటను కలిపేశావురా. ఇప్పుడు హ్యాపీయేనా? ఎంతైనా వాడు గ్రేటరా, వాళ్ళు చంపేస్తారని తెలిసినా చంపడానికి వచ్చినా సిన్సియర్గా అదే అమ్మాయిని లవ్ చేసి పెళ్లి చేసుకున్నాడు. ఎంతైనా మన వల్ల కాదు మామ సిన్సియర్గా లవ్ చేయడం, ఏదైనా సిన్సియర్గా ప్రయత్నించాల్సిందే. ఏడ్రాయుడు భాయ్. ముందు రోజు మీ వాళ్ళు అటాక్ చేసినా మరుసటి రోజు వచ్చారని తెలిసినా కూడా నేను నిన్ను లవ్ చేస్తున్నానని మరీ వచ్చి చెప్పాను. కానీ నువ్వు అందరి ముందు నన్ను లవ్ చేయలేదని చాలా అవమానించావు తెలుసా? నువ్వు ఇలా నా వెంట తిరగడం ఆపి వెళ్ళి పని చూసుకో, నాకు ఆల్రెడీ పెళ్లి ఫిక్స్ అయింది. ఆప్తావా నీ కథలు? నీకు లవరు లేడు, నీకు పెళ్లి కూడా ఫిక్స్ కాలేదని నాకు తెలుసమ్మా. అంటే నేనే అబద్ధం చెప్తున్నానా? చూడు, మేం ప్రేమించిన అమ్మాయి ఎక్కడుంది ఎలా ఉందని ఏదో రకంగా తెలుసుకుంటూనే ఉంటాం. ఎందుకంటే అమ్మాయిలు ఎవరితో ఉంటే బాగుంటామని ఆలోచిస్తారు, కానీ అబ్బాయిలు ప్రేమించిన అమ్మాయి ఎక్కడున్నా సంతోషంగా ఉండాలని కోరుకుంటాం. అందుకే నువ్వు ఎక్కడున్నా ఎలా ఉన్నావు అని తెలుసుకుంటూనే ఉన్నా. అంత తెలుసుకునేవాడివి, నేను ప్రేమిస్తున్నానన్నది మాత్రం ఎందుకు తెలుసుకోలేకపోయావు? నువ్వు కనిపించే ప్రతిసారి నిన్ను చూడకుండా ఉండలేకపోయేదాన్ని. బర్త్డే రోజు నీ మూలంగా కింద పడిపోయిన చాక్లెట్ బాక్స్ తీసుకొచ్చి వాచ్మెన్ తెచ్చి పంపించా. యాక్చువల్గా అప్పుడే నాకు పిచ్చి పిచ్చిగా నచ్చేశావు. ఎప్పుడు కాలేజ్ బస్సులోనే వెళ్ళేదాన్ని, కానీ నీ కోసం కావాలనే బస్ మిస్ చేసుకునేదాన్ని. నీతో మాట్లాడాలని, నా ప్రేమని చెప్పాలని ఆ రోజు వచ్చాను. ముందు రోజు జరిగిన గొడవ వల్ల మా రిలేటివ్ అంజురెడ్డి వాళ్ళ మనుషులు ప్లాన్ వేసుకున్నారు నేను నీకు ఐ లవ్ యూ అని చెప్పిన రోజు నిన్ను చంపేయాలి అని. ఆ విషయం తెలిసే నేను నిన్ను అవాయిడ్ చేసి వెళ్ళిపోయాను. కానీ తర్వాత అందరి ముందు అడిగేసరికి నీ ప్రాణం కాపాడాలనే అలా అబద్ధం చెప్పాను. ఆ గొడవ తెలిసి నాన్న నా కాలేజ్ నుంచి ఈ కాలేజ్కి మార్చారు. ఎందుకురా, నీకు ఒకసారి కూడా డైరెక్ట్గా అడిగి తెలుసుకోవాలనిపించలేదు? ఎప్పుడు నీ గురించి ఆలోచనలు, రోజు కాలేజ్ ముందు నన్ను చూడటానికి వస్తావేమోనది ఇప్పటికీ గుర్తొచ్చానా నీకు? ప్లీజ్ నువ్వు వద్దు, నీ లవ్ వద్దు, ఏదో ఇలా గడిపేస్తున్నా. మీకు ప్రాబ్లం వస్తే ఎస్కేప్ అయిపోతారు, తర్వాత మళ్ళీ వస్తారు. ఇప్పుడు ఎప్పుడే నార్మల్ అవుతున్నా. అమ్మాయిలు ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తేనే మేం జీవితాంతం మీ వెనకాల తిరుగుతాం. అలాంటిది నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని తెలిసిన తర్వాత నిన్ను ఎలా వదులుకుంటాను? నా ప్రాణం ఉన్నంత వరకు నీకోసమే, ఈ బ్రతుకంతా నీతోనే, వదిలే ప్రసక్తే లేదు. ఐ లవ్ యు, ఐ లవ్ యు, ఐ లవ్ యు, ఐ లవ్ యు. ఓ అలా
లాగా మనసే ఎగిసనే ఓ ఆ మనసే నువ్వై నిలిచనే కన్నులు కదిపిన ప్రతి నిమిషం కనబడుతున్నది నీ రూపం ఇంతక ముందర నా హృదయం ఎరగదు ఇంతటి సంతోషం చేతికే అందనే ఆకాశం చింతకే చేరనే ఆనందం అనుకోలేదు ఓ చూపుకే పడిపోతానని వెనకే ఉన్న నా నీడలా నువ్వుంటావని నన్నిలా కొత్తగా మార్చే మాయని దేనులే ఓ అలలాగా మనసే ఎగిసనే ఓ ఆ మనసే నువ్వై నిలిచనే